సార్ ఖచ్చితంగా పార్టీలకి అతీతంగా ఎవరైనా కూడా చట్టాలని చేతుల్లోకి తీసుకోవడం, ఇలా దాడులకు తెగబడ్డం అన్నది ఏ పార్టీ వ్యక్తులైనా సరే ఖచ్చితంగా మనం ఖండించాలి. అటువంటి వారి మీద ఖచ్చితంగా తీవ్రమైన శిక్షలు విధించాలని మేము ఒక జనసేన పార్టీ వీరమహిళగా, ఒక మహిళగా కూడా నేను కోరుకుంటున్నానండి. అంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడాల్సిన బాధ్యత, అలాగే ప్రజలకి స్వేచ్ఛగా ఉండే హక్కు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో ఆ ప్రభుత్వం చేపట్టిన పెద్దలకు ఉంటుంది. ఇది కాకపోతే ఏంటంటే, ఇది ఒక విషబీజం అన్నది, మనం విషబీజం నాటితే దానికి సంబంధించిన విషమైన మొక్కే వస్తుంది సార్. గత 5 ఏళ్ల పాలన చూసుకుంటే కనుక ఇందాక మిత్రులు చెప్పినట్టు గంజాయి సంస్కృతి విపరీతంగా పెరిగిపోయింది ఆంధ్రాలో. ఎక్కడ దేశం మొత్తం మీద ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆంధ్రప్రదేశ్ నుంచే దాని మూలాలు కనిపించిన సంఘటనలు కూడా చూసాం. మద్యం మత్తులో వాళ్ళు దాడులు చేసే దానికంటే కూడా గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక స్పృహ లేకుండా వాళ్ళు మితిమీరిన ఒక ఉన్మాదంతో ఆత్మహత్యలు చేసుకున్న కేసులు చూసాం, హత్యలు రేపులు జరిగిన కేసులు కూడా చూసాం. గతంలో హోమ్ మినిస్టర్ చెప్పిన మాటలు అంటే వాళ్ళు మద్యం మత్తులో హత్య చేశారు, గంజాయి మత్తులో హత్య చేశారు. సుజాత్ గారు దయచేసి వినండి ఒక ప్రశ్న. ఇప్పుడు గంజాయి పంట గత ప్రభుత్వంలో పండి ఉంటుంది, గంజాయి పంట పండిందని మీకు తెలుసు, మరి ఆ పండించిన పంట మూలాన్ని దాన్ని నాశనం చేయాల్సిన బాధ్యత మీది. 40 రోజులైంది, 4 రోజులైతే కాదు కదా, 40 రోజులైంది మీ ప్రభుత్వం వచ్చి ఎక్కడెక్కడ గంజాయి పంటలు ఉన్నాయో వాటి మీద ఉక్కుపాము మోపే దిశగా, మరి గంజాయి పంటను పట్టుకునే దిశగా మీరు ఎక్కడ వెళ్ళింది మీ ప్రభుత్వం? ఎంత సమయం? ఖచ్చితంగా అండి, హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ గంజాయి మద్యం మీద, ఎవరైతే ఈ పంట పండిస్తున్నారో ఎక్కడి నుంచి వస్తుందో ఆ చెక్ పోస్టులు కూడా సరైనగా లేవు, ఎక్కువ మొత్తంలో లేవు, చాలా తక్కువ చెక్ పోస్టులు ఉన్నాయి, వీటిని అక్రమ రవాణాన్ని జరుగుతున్నాయి, వీటిని ఎక్కడ పండిస్తున్నారు, ఎక్కడ సప్లై చేస్తున్నారు, వీటన్నిటి మీద ఉక్కుపాదం మోపాలి. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న చాలా అవినీతి అక్రమాలకి, ఈ దుర్మార్గాలకి మూల కారణం ఈ గంజాయి మత్తు అన్నది. దాని వల్ల ఖచ్చితంగా దాన్ని ఫస్ట్ నిర్మూలించాల్సింది, అది ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఆ దిశగా వాళ్ళు కసరత్తు చేస్తున్నారు, పోలీస్ శాఖ అందరితో సమీక్షలు జరుపుతున్నారు. ఖచ్చితంగా దాని మీద ఫస్ట్ తీసుకుపోయే చర్య గంజాయి అరికట్టడం గురించి అండి. ముచ్చుమరి ఏదైతే ఉందో, 8 ఏళ్ల బాలిక ఇంకా దొరకని పరిస్థితి, మైనర్ బాలురు వాళ్ళు, మరి దీనికి పరిస్థితి అంటే ఆచూకీ ఎప్పటికి లభించాను పోలీస్ యంత్రాంగం మరి ఎంతవరకు విజయం సాధించే దిశగా, ఆ పరిష్కరించే దిశగా చూస్తుంది? అంటే వీలైనన్ని కేసులు వీలైనంత తొందరగానే పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారండి. 9 నెలలుగా తప్పిపోయిన బాలికని 9 రోజుల్లో పట్టుకున్న ఘటన చూస్తాం. అలాగే గుంటూరులో ఒక ఘటన జరిగితే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే పోలీస్ శాఖ ఉన్నదో, ఇప్పుడు పోలీస్ శాఖని హోంమంత్రి గారు పరుగులు పెట్టేస్తున్నారు, ఖచ్చితంగా నిందితులను పట్టుకుంటారండి. పట్టుకున్న నిందితులు కూడా అంటే ఆడపిల్ల వంక చూడాలంటే తల తెగిపోతుందేమో అంత భయానకంగా ఖచ్చితంగా శిక్షలు ఉండబోతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేసే బాధ్యత తీసుకోగలదా మీ జనసేన పార్టీ నుంచి, మీ నాయకులు కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది? ఎందుకంటే ఏ మినిస్టరీస్తో సంబంధం లేకుండా ఒక చరిష్మా కలిగిన నాయకుడిగా మరి వాటిని అన్నిటి కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉంది, ఏమంటారు మీరు? ఖచ్చితంగా అండి, ఈ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో కూటమి ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ సరిగా ఉంటేనే మనకు పెట్టుబడులు రావడం కానీ, అలాగే రాష్ట్రంలో ప్రజలకి సుస్థిరమైన పరిపాలన అందుతుందనే ఒక భద్రత భావన ప్రజలకు కలగడం కానీ, పెట్టుబడిదారులు రావడం కానీ, దేనికన్నా కూడా ముందు ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్కే ఇవ్వాలని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కూడా అదే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఏదైతే ఘటనలు జరుగుతున్నాయో వారందరికీ త్వరలోనే శిక్షలు పడతాయి, పట్టుకుని తీరుతారు, ప్రజలకు ఒక మంచి సందేశం ఇస్తారు. ఈ ప్రభుత్వంలో ఎటువంటి అక్రమాలకు పాల్పడినా వెంటనే శిక్షిస్తారు అనే ఖచ్చితంగా చెప్పబోతున్నాం. అలాగే ఒక్క మాట సార్, ఇప్పుడు ఈ రోజు ఇన్ని సంఘటనలు జరిగినాయి అని పట్టుకునే లోపలే, దాని మీద ఆ చర్యలు తీసుకునే లోపలే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో రేపల్లో అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయిని నిట్ట నిన్నుగా ప్రశ్నించారు, అప్పుడు ప్రశ్నించాము సుజాత గారు.
సుజాత గారు అప్పుడు ప్రశ్నించిన దాఖలాలు లేవు సార్, వాళ్ళు బయట యథేచ్ఛగా వారం రోజులకే బయటకు వచ్చి తిరిగి తిరగ. అవును, ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఓపెన్ చేయండి, రీఓపెన్ చేసి తీసుకుంటాం, అందరినీ లోపలేస్తాం అండి. గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేశారో, ఎవరైతే గంజాయి మత్తులో బెర్ర బీగి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన తప్పే కదా, అందరినీ లోపలేస్తాం అండి, ఖచ్చితంగా లోపలేస్తాం, ఎవరిని వదిలే ప్రసక్తే లేదండి.